ఎవరొచ్చారు చూడండి అందరూ. Okay, now what happened is, you know that I'm very technically savvy, kada meeku telusu, both of us, meeru kuda. I wanted to show you something else. Before the selfie happened, you and I took a selfie many years ago. I'm going to show that picture to you. Yeah, selfie teeskunnam manam. Ekkada ani meeru kanipetti cheppu. Kanyakumari. Ayyo, what a memory you have. Very bad you are. I don't like you. Memory ila unte em cheyali memantha. మీ వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను నేను కొంచెం, ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఐ థాట్ ఐ వాజ్ అ టెక్నికల్ సావీ పర్సన్ అండ్ ఆల్ దాట్. మిమ్మల్ని ఫేస్ టైమ్లో పిలవాలనుకున్నాను, బట్ ఫేస్ టైమ్లో మీరు పిలిచినప్పుడు 3 ఫోన్స్లో మీరు మీ ఫోన్ కాల్ వచ్చింది, అటు ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయింది, ఇటు ఫేస్బుక్ కూడా వెళ్ళిపోయింది, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్. So more technology, so, more problem, kada? Yeah, now, what's happening then? Nothing happening. We made it simple. WhatsApp call lo, ippudu maatladutunnam. That's all. Everybody's seeing you. Thank God. Everybody's seeing. So, you can edit and send it. Edit kaadu, ippudu live ga chustunnaru andaru. Oh, lovely. They're all seeing your, seeing our mistakes also. Mistakes also. So, you, meeku em ganipistundi ikkada? What can you see? Father, mother, and you in the iPod. Oh, okay, okay. That's what I'm saying. Okay, yeah. Okay. I'm just going to increase the volume a little bit. Okay, sure. Let me see. I think I missed him. I called emergency instead of calling. Yeah, I mean, sorry, I called emergency number pilichanu. Is it okay? Yeah, it's okay. Emergency number ni pilichanu. Okay. So, everybody is saying you're looking handsome. You're looking really, really handsome. Come on. Don't embarrass me. Okay. Thank you. మీకు గుర్తుందా, ఐ రిమెంబర్ వెన్ వేర్ ఐ మెట్ యూ. ఐ మెట్ యూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కాళీ షూటింగ్ లో. మీరు అక్కడ కార్నర్ లో కూర్చున్నారు తమిళ ఫిల్మ్ షూటింగ్ లో. వెరీ సాఫ్ట్ పర్సన్ అండ్ ఎవరితో మాట్లాడకుండా, యునో, విదౌట్ టాకింగ్ టు ఎనీ వన్ యు వర్ సిట్టింగ్ ఇన్ అ కార్నర్. అప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ నైస్ కదా, ఐ మీన్ ఐ డింట్ బాదర్ యూ, నథింగ్. ఒక రిఫ్లెక్టర్ వేసాను, ఐ లైట్, ఐ వాజ్ డూయింగ్ లైటింగ్. How nice or how rude you are, I will tell. You finish it. I could remember that, yeah. తర్వాత మంచు పల్లకిలో, యునో, మై తమిళ ఫిలిం పాలేవన చోలే, ఫర్ ద తమిళ ఆడియన్స్, పాలేవన చోలే కూడా తెలుగు వర్షన్, చంద్రశేఖర్ డోలు సార్ సార్ దా పన్నారు. సో అంత షూటింగ్ వంది హైదరాబాద్ లో, ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ షూటింగ్. సో అప్పుడు నెక్స్ట్ టు మీ హీ సిట్టింగ్ దేర్. సుమలత ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ కదా. సో షీ టోల్డ్ మీ, ఓ, యు ఆర్ యాక్టింగ్ విత్ చిరంజీవి గారు, హీ సో హ్యాండ్సమ్, హీ సో, యునో, లైక్ అమేజింగ్, యువర్ సో లక్కీ టు యాక్ట్ విత్ హిమ్, అదంతా చెప్పింది. సో ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్, నైట్ అంతా నిద్ర లేకుండా ఐ వాజ్ థింకింగ్ హౌ టు సే హలో టు యూ, అదంతా ఐ వాజ్ ప్లానింగ్ ఆల్ దట్. మీరు వచ్చారు, పక్కన కూర్చున్నారు, హలో చెప్పారు, కల్లారికి అమ్మా అని తమిళ్లో కేటారు, కేటే నెక్స్ట్ 2 సెకండ్స్లో నిద్రపోయారు. అండ్ ఫ్లైట్లో నిద్రపోయి ఎగ్జాక్ట్లీ హైదరాబాద్లో యూ వోకప్. దట్ ఈస్ ద ఫస్ట్ క్లోజ్ ఇంటిమేట్ మీటింగ్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ మీ. ఆ తర్వాత 4-5 డేస్ షూటింగ్ వరకు షూటింగ్ బాగానే జరిగింది. తర్వాత ఏదో జరిగింది షూటింగ్ లో, మీకు గుర్తుందా? గొడవైంది. అవును, ఫ్యాంటాస్టిక్, యు ఆర్ అ గ్రేట్, యు ఆర్ సో సో ఫుల్ ఆఫ్ లైఫ్. ఓకే, వీల్ స్కిప్ అ ఫ్యూ ఇయర్స్ అండ్ గో లేటర్.
అది కిరాతకుడు షూటింగ్ అన్నానగర్లో ఒక ఇంట్లో జరుగుతుంది. నేను మేకప్ వేసుకుంటున్నాను, మీరు డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ పిచ్చి పిల్ల అన్నారు. పిచ్చి పిల్ల అనగానే నేను ఐ జస్ట్ టర్న్డ్, సీ సెడ్ సీ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అన్నారు. సీ దట్ ఈస్ ద రిలేషన్షిప్ వీ హ్యాడ్ లేటర్ ఆన్, ఓకే. బట్ ఆన్ ద ఫస్ట్ ఫిలిం 5 డేస్ తర్వాత చష్మే బద్దూర్ అని ఒక హిందీ ఫిలిం ఎలా ఉందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టు ఆల్ 5 ఆఫ్ యూ. హౌ వన్ మ్యాన్ ఇస్ ఫ్లర్టింగ్ విత్ ద ఉమెన్ అని నేను లిటిల్ లేటర్ ద సేమ్ జెస్చర్ యూర్ డూయింగ్ టు మీ వాట్ దట్ మ్యాన్ డిడ్ టు దట్ ఉమెన్ ఇన్ ద ఫిలిం నాకు తెలియకుండా పోయింది. ఐ గాట్ సో యాంగ్రీ ఐ వాక్డ్ అవుట్. దెన్ ఎవ్రీబడి వాస్ ట్రైంగ్ టు అపాలజైజ్, సే లెట్ అ గో, లెట్ అ గో, డోంట్ అపాలజైజ్ టు హర్ అన్నారు. నెక్స్ట్ షాట్ లో అవును, ఎందుకు ఎందుకు సీరియస్ అవడం, అదంతా తప్పు కదా, ఇప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది అప్పుడు కాదు. ఐ నో వాట్ టు డు. దెన్ లేటర్ ఆన్ వి బికేమ్ యాస్ స్పోర్టివ్ యాస్ యు ఆర్ నౌ. ఐ వాస్ నాట్ స్పోర్టివ్ అప్పుడు కదా, subject is there. And ఒక లైట్ మాత్రం బ్రైట్ ఉంది, ఎవరది వైకర్ దే హెల్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అది మెన్ అది ఎక్స్ట్రాగా లైట్ కొంచెం కన్నుకి అడిపెట్టుతాను. ఇలా లిఫ్ట్ చేస్తే అది చేస్తే ఎవరు ఒక అమ్మాయి, ఓ సారీ, యూనిట్ లో టెక్నీషియన్స్ లో ఒక గర్ల్ ఉంటుందని ఐ డింట్ ఎక్స్పెక్ట్ దాట్. సో గర్ల్ ఉంది, సారీ థ్యాంక్ యూ అన్నామనే తెలియదు నాకు, బట్ ఐ కుడ్ రిమెంబర్ దాట్ సారీ అన్నారు. I could remember you didn't say I'm sorry, no, like that something reluctantly you might tilt up the reflector, that akkadi nunchi malli both of us don't remember talking to each other, led maatladaledu passionately, being a girl the way you are living, reflector ni mosukeltam gaani all these things you are doing. Okay. It's just quite amazing and quite impressive. Being a girl, how could she do all these things like a man, how man used to do? See, for all of us, Chiranjeevi Garu, people like you were role models. Meeru shooting ki, 7 o'clock shooting, you are the only artist who will be there at 6:45 or 6:55. I have never beaten you in your sincerity. Okay. Thank you. Even now I'm trying to keep up that humility. You're always there. That sincerity and everything. And you're also such a wonderful actor. Naaku asalu dance raadu, em raadu. Mee pakkana ninchunte naaku dance kuda vachedi. Because of you, reflected glory lo, I... You're so embarrassed to dance the numbers, all these things. But I just encourage. And finally, output was amazing. Definitely. We're going to feel that your efforts have been putting a lot of efforts to get that results. Okay. No, it was not like that. So, you're doing very nice, quite nice. I'm going to ask 2 personal questions. Yeah, you please. One question is, meeru naato act chestunnappudu, how did you grade me as an actress, beginning lo? As an actress. How do you rate me as an actress? As an actress? So yes. That way, the involvement, the interest where you took to deliver the dialogues, even though it's not your language, Telugu, and later on you started telling your own dialogues. Dubbing. So that way I feel you are the best, you are the best. So thank you. I'm very fortunate to work with a national best actress, that what I realized later on. And okay, Meeru, idantha chep, if you are saying all these wonderful things to me, but I wanted to say I love you so much, but there is one person I love more than you. What's that? Tell me. Little more than you. I love you so much, but I love one more person more than you. Surekha. Yes. You know, yes. She's such a wonderful person, you know. Today I can walk into your bedroom. Even at when I was 20, I could walk into your bedroom. And she used to go out and say, yeah, you friends talk. Like that. So wherever I go, wherever I have shooting, sometimes they're far away, nice places. Mm. And Surekha used to come and we were together. That time you and Surekha yes. had a good time.
Okay. And that's how you became my family member. Oh, Even no. now, even Yes. today, I'll feel proudly. Suhasri is not a friend. He is my family member to that extent. Okay. Especially with Surekha, your bonding is so strong emotionally. And sometimes you might not share with me, whereas your personal issues, personal emotions also, you will share with the Surekha. Yes. I feel so great by you being my friend, my family member. Oh. Especially Surekha loves you so much, so much. Little things you take care, Chiranjeevi garu. I'll tell you something. Kottaga pelli ainappudu, I think after my son was also born, me intiki vachanu. సడన్లీ యూ టుక్ మై లేదు మీకైనప్పుడు నేను మాట్లాడలేదు మీకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను ఖాళీలో ఐ జస్ట్ వాచ్ చేశాను మిమ్మల్ని వాచ్ చేశాను సో యూ జస్ట్ టుక్ మై హ్యాండ్ అండ్ టుక్ మై వాచ్ అండ్ సెడ్ ఏం వాచ్ ఇది సో ఐ వాజ్ వేరింగ్ సమ్ హెచ్ఎంటీ వాచ్ టైటన్ వాచ్ సంథింగ్ వెరీ ఆర్డినరీ వాచ్ సో ఇది మణిరత్నం వైఫ్ వేసుకునే వాచ్ అది అని ఇమీడియట్గా వెళ్ళి సురేఖ ఈ అమ్మాయికి ఒక మంచి వాచ్ అన్నారు Not just once, twice. Once in your house, she gave me a watch. ఒక ఫ్లైట్లో మళ్ళీ ఇప్పుడైనా మంచి వాచ్ వేసుకున్నావా లేదు సురేఖ వాచ్ ఇంట్లో ఉంది ఇది వేసుకున్నాను సో సెకండ్ టైమ్ యూ ఆస్క్డ్ టు గివ్ మీ హర్ వాచ్ యు నో వాట్ అ గ్రేట్ మ్యాన్ సో యూ రిమెంబర్ యు నో వాట్ మై సన్ నందన్ సేస్ వెన్ ఎవర్ ఐ గో అవుట్ వెన్ ఐ డ్రెస్ డోంట్ డ్రెస్ అప్ వెల్ యు నో చిరంజీవి గారు విల్ స్కోల్డ్ యూ ఇఫ్ యూ వేర్ వాచెస్ లైక్ దిస్ అండ్ జ్యువెలరీ లైక్ దిస్ యూ విల్ స్కోల్డ్ యూ సో యూ బెటర్ చేంజ్ యువర్ డ్రెస్ అండ్ యువర్ వాచ్ అంటాడు సో I'm so, so happy that you agreed to come. You are my hero. I have to explain one incident to all of them. We were shooting in Adrapalli in Kerala. And suddenly, you were in the front car and we were at the back car. Some drunken people like somehow stopped the car and they were throwing beer bottles at us. Me, my hairdresser and a dance master Tara. You remember what you did? I pulled off. Pistol. Yeah, you had a pistol license. You pulled out a pistol yes, and you wanted to I remember. Scare them. Yeah. Yes, Kerala, Cochin. Unfortunately, some guys, they were drunk. Yes. And they were throwing beer bottles where you danced and against, but you're caught. Yes, yes. So I overtook your car and I made them to stop those guys on motorbikes. I pull off my, gun. I went to face them and some of our unit boys, they bang them and hit them. And Yes. They also went up. See. That time, you're okay. So okay, heroism ante, it is not just in front of camera. Real life lo kuda, you're a hero. So today, yes, I want you to tell people, how can they be heroes? If the bad man, the villain is unknown. The enemy is unknown and we don't know what to do, Chiranjeevi garu. You tell us, you're a hero, what should we do? Oh, no. Corona, yes, it's really the very, very unfortunate. I feel this is a man-made mistake and things will happen like that. But because of our ignorance or because of overconfidence or whatever it is we ourselves, like a curse, we made it ourselves. So, today is our responsibility to quarantine like this. So last 15 days, 20 days, I was been. Chiranjeevi garu Telugu lo maatladamantunnaru. Telugu. Telugu. Telugu kavalanta. Telugu kavalanta. Telugu lo cheppalanta. Definitely. And kaga nisaga ee paristhithilo raavadam anedi mana durudrushti. Manam chesukoledhe em anipistuntunnaru. And endukante ekkada ilanti వైరస్ పుట్టచ్చు కానీ ఇది ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా మనం నెగ్లిజెన్స్ తోటి మనం దీన్ని ఈ రకంగా పెంచుకోవడానికి మనమే అనుకుంటా నేను మన కేర్లెస్నెస్ మనకి ఏమీ కాదులే మనకు రాదులే మనకు అంటుకోదులే అనే కేర్లెస్నెస్ ఈవెన్ నౌ ఇంత ఇంత అవేర్నెస్ గవర్నమెంట్స్ అన్ని కూడా ప్రపంచ పరంగా అన్ని దేశాలు కూడా దీనికి ఎఫెక్ట్ అవుతుంటే అండ్ ఇప్పటికీ మనం సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ కి వెళ్లే ఈ పరిస్థితిలో కూడా ఇంకా రోడ్ల మీద తిరుగుతారు ఇంకా ప్రార్థనా మందిరాలకు వెళ్లి గుంపులు గుంపులుగా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు మళ్లీ విడిపోయి వేరు వేరు ప్రాంతాలకి మన ఇండియాలో వెళ్తున్నారంటే కనుక ఇది ఎంత వైల్డ్ గా స్ప్రెడ్ చేస్తున్నారంటే కేవలం మూర్ఖత్వం దయచేసి ఇది ఇలా చేసుకోవద్దు ఇది మనల్ని మనం చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇది నాట్ జస్ట్ దెమ్ దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ అదర్స్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ They might escape, but... వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ఏమి చేయకుండా ఈ రంగం మనం చేయడం చాలా తప్పు అనిపించేస్తుంది ఎంత ఎంత ఇగ్నోరెంట్ గా ఉన్నావు అనిపిస్తుంది
రద్దు ఎందుకు ఉదాహరణ చెప్తాను, చాలా చోట్ల రద్దు చేశాను నేను. ఇప్పుడు చిన్న చిన్న బాక్సెస్ కడుతున్నారు కదా మన గ్రాసరీస్ కానీ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి, ఆ బాక్సెస్ తో నిలబడి మనం తీసుకోవాలి బికాస్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్. చాలా చోట్ల చాలా మంది ఏం చేస్తారు, ఆ బాక్సుల్లో వెయిట్ చేసే బదులుగా వాళ్ళ వస్తువులు పెట్టి వాళ్ళ బిలాంగింగ్స్ మళ్ళీ పక్కకి వెళ్ళి వాళ్ళ టర్న్ వచ్చేంత వరకు చెట్ల కింద కూర్చుని మళ్ళీ కబుర్లు చెప్పుకున్నారు, సిగరెట్ వేయించుకున్నారు, పుసమ చేతులు వేసుకున్నారు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు అనిపిస్తున్నారు. వాళ్ళు ఏంటి ఆ పెట్టింది, అది దూరంగా నిలబడి ఒక్కడిని ఒకటి టచ్ చేయకూడదు అనే ఉద్దేశంతో కదా. నో, అది ఏదో ఒక వాళ్ళ వస్తువులు వాళ్ళ సంచులు వాళ్ళ చెప్పులు ఆ బాక్స్ లో పెట్టేసి వాళ్ళు దూరంగా వెళ్ళి గుంపులు కూర్చొని మాట్లాడుతుంటే ఏమనుకోవాలి. చాలా దురదృష్టం ఇలాంటి. ఏ దేశంలో మన అగ్ర దేశాల్లో ఒక వస్తే కనుక కంట్రోల్ చేయడానికి ప్రజలకి సివిక్ సెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితులు రావచ్చు. కానీ ఇక్కడ మనకి ఇండియాలో, సారీ మన భారతీయులు నన్ను తప్పుగా అనుకోకపోతే కనుక, ఇక్కడ సివిక్ సెన్స్ చాలా తక్కువ, సోషల్ అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం మనకి ఏం రాదులేనే ధోరణిలో ఉంటారు తప్ప మనం అందరం కలిపి రాకుండా చేయాలి. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, పోలీసు వారు హెచ్చరిస్తున్నారు, వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. సో మనం జాగ్రత్తగా ఉందాం అనే ఆ యొక్క ఇది లేనే లేదు అజ్ఞానం. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా సరే మనం కనుక కంట్రోల్ చేసుకోకపోతే మరి ఎంతకాలం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది అనేది ఎవరు ఊహించి చెప్పలేకపోతున్నారు. సో ఇప్పటికీ ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో కొంత మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం, అండ్ ఇదే పరిస్థితి కొనసాగాలని అనుకుంటున్నాను. నేను చాలా మిస్ అవుతాను, నేను నా మన మన గ్రాండ్ డాటర్స్ ని వాళ్ళని మిస్ అవుతాను, నా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతాను, రామ్ చరణ్ నేను రోజు మిస్ అవుతున్నాను, నా కూతుళ్ళని మిస్ అవుతున్నాను, నా చుట్టూ బంధువులు మిస్ అవుతున్నాను. వాట్ టు డూ, వి హావ్ టు సాక్రిఫైస్. అలాగే నాకు వీలైనంత వరకు నేను కూడా ఈ మెసేజ్ ప్రివేల్ చేయడం కోసం, ఈ మెసేజ్ ని అందరికి చెప్పడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళని చైతన్యం రావాలి, మనమే దీన్ని మనం చేయాలి. హాసిని అంటాను, హాసిని అంటప్పుడు ప్రకృతిని నేచర్ మనం అబ్యూజ్ చేస్తున్నాం, ఓవర్ గా దీన్ని ఇచ్చేసుకుంటున్నాం. మన అవసరానికి మీరి గ్రీడీ తోటి అత్యాస తోటి ఈ నేచర్ ని మనం అబ్యూజ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కానీ డిఫారెస్టేషన్ వలన ఎన్ని వచ్చి ఆఖరికి భగవంతుడు అని రే నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు సత్యంలో పరుచుకోండి ఇలా అని, ఇది ఇలా కరోనా ద్వారా ఆయన కన్నర చేసి హెచ్చరిస్తున్నాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఏంటి ప్రపంచం స్టిల్ అయిపోవడం, స్టాండ్ స్టిల్ అయిపోవడం ఏంటి ప్రపంచం? అసలు ఎక్కడ ఏవి ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, బస్సెస్ లేవు, కమ్యూటింగ్ లేదు, ఎక్కడ ఎలాంటి పరిస్థితి లేదంటే కనుక ఇది. సో ఇది భగవంతుడు మనకి ఇచ్చిన హెచ్చరిక భావించి తిరిగి మన మదర్ నేచర్ ని మనం గౌరవించాలి, మన మదర్ నేచర్ ని మనం ప్రేమించాలి, దైవంగా భావించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రక్షించుకోవాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వై ఐ వాంటెడ్ ఎ రియల్ హీరో హియర్ హూ విల్ సే ది థింగ్స్ దట్ ఎవరీబడి ఇస్ హెసిటెంట్. ఆ రోజు నీ కారు మీద దాడి జరిగిందని చెప్పేసి నాకేదో కోపం వచ్చేసి నేను వెంటనే పిస్టల్ తీసేసి వాళ్ళు కురిపెట్టి వేసి అక్కడ నుంచి మా యూనిట్ లో అందరూ వచ్చేసి వాళ్ళు చెప్పిన బాధ్యత పంపించారు. ఐఎమ్ సారీ ఇన్సిడెంట్ లో వెరెవర్ ఐ గో ఐ యూజ్డ్ టు క్యారీ గన్ ఇన్ దోస్ డేస్. Yes, yes, yes. అందులో అటువంటి ప్లేసెస్ కెళ్ళినప్పుడు. Okay. So, thank you so much, Chiranjeevi Garu, because the timing is out. It will close 1 hour. So, we want to talk to you for much longer, but thank you so much. I don't want to trouble you because, No, not at all. Say hi to Mani, sir. Okay, I will tell him. Yeah, thank you so much. So, vellem mundu. Namaskaralu. Okay. Nice. Bye-bye. Good. Namaste, ma. Okay. Only one line for you. Malli. ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. బాయ్ 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 ఎవ్రీబడి బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.